నమస్కారం. సిసిసి ఛానల్కి స్వాగతం. మీరు చూస్తుంది సిసిసి న్యూస్. నా పేరు ప్రతాప్ ప్రగలపాటి. వార్తల్లోని వివరాలు. రాజమండ్రి గోదావరి తీరంలో మాజీ ప్రధాని స్వర్గీయ పివి నరసింహారావు వర్ధంతి వేడుకలు. ఘనంగా నివాళులు అర్పించిన పలువురు ప్రముఖులు. కొత్త రూపు మార్చుకున్న కరోనా గడగడలాడుతోన్న ప్రపంచ దేశాలు. బ్రిటన్ కరోనా భారత్లోనూ అడుగు వేస్తోందని అనుమానాలు. యువతకు ఉపాధి అవకాశాలు పెంపొందిస్తామని తూర్పు కాపు సంక్షేమ కార్పొరేషన్ చైర్మన్ మామిడి శ్రీకాంత్ హామీ. రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమానికి కృషి చేస్తుందని విశ్లేషణ. రాజమండ్రిలో మాజీ ప్రధాని స్వర్గీయ పివి నరసింహారావు వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర బ్రాహ్మణ కార్పొరేషన్ నుంచి బ్రాహ్మణ మహిళలకు ఓ సంక్షేమ కార్యక్రమం ప్రవేశపెట్టాలని రాష్ట్ర యావత్ బ్రాహ్మణ్యం కోరుతోందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బ్రాహ్మణ్ సేవా సంఘ సమాఖ్య రాష్ట్ర అధ్యక్షులు సత్యవాడ దుర్గాప్రసాద్ అన్నారు. రాష్ట్ర అధ్యక్షుని హోదాలో తొలిసారిగా రాజమండ్రి విచ్చేసిన ఆయనకి నగర బ్రాహ్మణ సమాఖ్య అధ్యక్షులు దూర్వాసుల సత్యనారాయణ ఆధ్వర్యంలో బుధవారం నాడు ఘన సత్కారం జరిగింది. ఈ సందర్భంగా దుర్గాప్రసాద్ మాట్లాడుతూ ఈ మేరకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని అభ్యర్థించారన్నారు. కరోనా కష్టకాలంలో పనులు లేక చాలా ఇబ్బందులు పడిన వారు బ్రాహ్మణులేనని అన్నారు. బ్రాహ్మణ పింఛన్లన్నీ జనరల్ పింఛన్లకు మారాయని, కార్పొరేషన్ నుంచి వచ్చే స్కాలర్షిప్ కూడా జనరల్ పథకాలుగా మారిపోయాయని తెలిపారు. ఈ తరుణంలో కార్పొరేషన్ నుంచి మహిళలకు సంక్షేమ పథకాన్ని ప్రవేశపెట్టాలని ప్రభుత్వాన్ని కోరారు. పీవీ ప్రధానిగా ఎన్నో సరళీకృత ఆర్థిక విధానాలు అమలుపరిచారని, వాటి వల్లే నేడు దేశం ఇంత పటిష్టంగా ఉందన్నారు. పివి 16వ వర్ధంతి సందర్భంగా రాజమండ్రిలో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా బ్రాహ్మణ సమాఖ్య అధ్యక్షులు మాదిరాజు శ్రీనివాస్, రాష్ట్ర మహిళా సంయుక్త కార్యదర్శి పాలపు కళ్యాణి, నగర ప్రధాన కార్యదర్శి క్రొబ్బిడి సుబ్రహ్మణ్యం, నగర ఉపాధ్యక్షులు ఆకెళ్ల ఫణి, నిడమర్తి ఉమాశంకర్, ఆర్గనైజింగ్ కార్యదర్శి రెండు చింతల శ్రీనివాస్, జిల్లా యువజన అర్బన్ పురోహిత నాయకులు పాల్గొన్నారు. ఇక ముందు కూడా ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘ సమైక్య కొన్ని పథకాలు రూపొందించుకుని ప్రతి జిల్లాలో కూడా ఒక బ్రాహ్మణ భవనాన్ని నిర్మించాలని సంకల్పంతో ఉన్నాం. దానికి శ్రీకారం వచ్చే నెలలో చుడుతున్నాం. ప్రతి జిల్లాలో కూడా బ్రాహ్మణ భవనం పెట్టుకుని ఆ బ్రాహ్మణ భవనంలో మా వాళ్ళు ఎవరైతే కనుక ఉంటారో వారి కార్యక్రమాలు దాన్ని నిర్వర్తించే విధంగా కూడా రూపకల్పన చేస్తున్నాం. తొలి తెలుగు ప్రధానమంత్రి స్వర్గీయ కీర్తిశేషులు మాజీ ప్రధానమంత్రి పివి నరసింహారావు 16వ వర్ధంతి సందర్భంగా రాజమండ్రి గోదావరి బండి రోడ్డు పివి నరసింహారావు పార్కులో విగ్రహం వద్ద రాజమండ్రిలోని సిటీ ఎమ్మెల్యే, వైసీపీ నాయకులు రౌత సూర్యప్రకాశరావు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రకేసి యువజన సమితి సంఘం సభ్యులు మాదిరాజు శ్రీనివాస్, అధ్యక్షులు పెద్దిరెడ్ల శ్రీనివాస్, 22వ వార్డు వైసీపీ డివిజన్ అధ్యక్షులు దూర్వాసుల సత్యనారాయణ, ఫణిశర్మ, ఏఎస్ రవీంద్ర, బాలకృష్ణ, సవితాల చక్రభాస్కర్ పాల్గొని నివాళులర్పించారు. ఈ సందర్భంగా రౌత సూర్యప్రకాశరావు మాట్లాడుతూ, అప్పట్లో భారతదేశం ఆర్థిక సమస్యలతో ఉన్నప్పుడు అభివృద్ధికి పివి నరసింహారావు అనేక సంస్కరణలు ప్రవేశపెట్టారని అన్నారు. మన ఆంధ్ర రాష్ట్రం నుంచి ప్రధానిగా ఎన్నికైన వ్యక్తిగా ఆయన దేశంలో ఎన్నో ఆర్థిక సంస్కరణలు చేపట్టి ఈరోజు మన భారతదేశం అభివృద్ధిలో ముందంజగా ఉందంటే కారణం పివి అని కొనియాడారు. భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దినటువంటి మహోన్నత వ్యక్తి, ఆ మహానుభావుడు వల్ల ఇవాళ దేశం భారతదేశం ఆర్థికంగా ఎంత పటిష్టంగా ఉన్నదంటే ఆ మహానుభావుడు యొక్క సంస్కరణ, ఆయన ఈ దేశానికి అందించినటువంటి గొప్ప మార్గదర్శకం. రాజమండ్రి ధర్మంచరా కమ్యూనిటీ హాల్లో మాజీ ప్రధాని బహుభాషా కోవిందుడు స్వర్గీయ పివి నరసింహారావు వర్ధంతి వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ ఒండవిల అరుణ్ కుమార్, వర్తక ప్రముఖులు అశోక్ కుమార్ జైన్, సూర్య పత్రిక సంపాదకులు బివిఎస్ కృష్ణకుమార్, కాంగ్రెస్ నాయకులు ముళ్ళ మాధవ్ తదితరులు పాల్గొన్నారు. పివి గారికి ఏదైనా చరిత్రలో తగిన స్థానం లభించలేదని ఫీల్ అయ్యేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆందోళన పడక్కర్లేదు. చరిత్ర అనేది 5 ఏళ్ళు 10 ఏళ్ళతో ముగియదు, చాలా కాలం ఉంటుంది. ఖచ్చితంగా పివి నరసింహారావు గారి స్థానం ఎవరు కదపలేనటువంటి స్థానం భారతదేశ చరిత్రలో నిక్షిప్తమైంది, అది బయటకు వస్తుంది.
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో తూర్పు కాపు యువతకు ఉద్యోగాలు రావడానికి వీలుగా ఓబీసీ సర్టిఫికెట్ వచ్చేలా అందరితో కలిసి కృషి చేస్తానని తూర్పు కాపు సంక్షేమ కార్పొరేషన్ చైర్మన్ మామిడి శ్రీకాంత్ అన్నారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో తూర్పు కాపు యువతకు ఉద్యోగాలు రావడానికి వీలుగా ఓబీసీ సర్టిఫికెట్ వచ్చేలా అందరితో కలిసి కృషి చేస్తానని తూర్పు కాపు సంక్షేమ కార్పొరేషన్ చైర్మన్ మామిడి శ్రీకాంత్ చెప్పారు. రాజమండ్రి విచ్చేసిన తూర్పు కాపు సంక్షేమ కార్పొరేషన్ చైర్మన్ మామిడి శ్రీకాంత్ బుధవారం ఉదయం అల్యూమినియం అసోసియేషన్ హాల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఉత్తరాంధ్ర నుంచి వలస వెళ్లిన రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లోని తూర్పు కాపు సంఘీయులకు కుల ధృవీకరణ పత్రాలను ఇచ్చేలా చేయాలని గతంలో మంత్రి బొత్స సత్యనారాయణ, అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్న రౌతు సూర్యప్రకాశ్రావుతో కలిసి కోరగా కోరిందే తడువుగా దివంగత సీఎం డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి జీవో ఇచ్చారని ఆయన గుర్తు చేశారు. ప్రస్తుతం సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి పాదయాత్ర సందర్భంగా విషయాలు తెలుసుకుని ఏలూరు బీసీ సదస్సులో బీసీ కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చాక అమలు చేస్తూ 56 కార్పొరేషన్లకు చైర్మన్లు, డైరెక్టర్లను నియమించారని శ్రీకాంత్ చెప్పారు. తూర్పు కాపు సంక్షేమ సంఘం చైర్మన్గా తనను నియమించినందుకు ఆయన కృతజ్ఞతలు తెలుపుతూ సంఘీయులకు అవసరమైన సహకారం అందించడానికి తన వంతు కృషి చేస్తానన్నారు. మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశ్రావు మాట్లాడుతూ శ్రీకాంత్ హయాంలో తూర్పు కాపు సంఘీయులకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో సర్టిఫికెట్ వచ్చేలా కృషి చేయాలని కోరారు. అనంతరం చైర్మన్ మామిడి శ్రీకాంత్ తూర్పు కాపు కార్పొరేషన్ డైరెక్టర్ బురుడి పద్మావతులను గజమాల పూల కిరీటాలతో సంఘీయులు ఘనంగా సత్కరించారు. ఈ సమావేశంలో సంఘ నాయకులు యజ్జర్పు మరడయ్య, మజ్జి రాంబాబు, లంక సత్యనారాయణ, ఇయ్యప్పు మాధవ్, పతివాడు రామరాజు, మజ్జి పద్మ, బోరాడ కృష్ణమాధురి, బురుడి త్రిమూర్తులు, ఎడ్ల లక్ష్మి, పోలాకి పరమేష్, మజ్జి అప్పారావు, సేపేని రమణమ్మ తదితరులు పాల్గొన్నారు. బీసీ సంక్షేమ సంఘ ఆధ్వర్యంలో మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. రాష్ట్ర వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ పుట్టినరోజు వేడుక బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో స్థానిక స్వర్ణాంధ్ర వృద్ధాశ్రమంలో ఘనంగా జరిగింది. బీసీ యువజన రాష్ట్ర విభాగం రాష్ట్ర అధ్యక్షులు లద్దిక మల్లేష్ నాయకత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు నగర ప్రముఖులు పాల్గొన్నారు. ఎంఆర్పిఎస్ నాయకులు ఆకుమర్తి చిన్న ముఖ్య అతిథిగా పాల్గొని కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘ నాయకులు, నగర ప్రముఖులు వాసన్శెట్టి రాజగోపాల్, మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు మజ్జి సత్యవేణి, మాజీ కార్పొరేటర్ గండూరు రాధిక, పరన్శెట్టి మంగారావు, డాక్టర్ అనసూరి పద్మలత, ఆకుమర్తి చిన్న, బర్ల సీతారత్నం, కెకే సంజీవరావు, కడవల అప్పలస్వామి, ఆర్జే గణేష్, కె అరుణకుమారి, రొకన్ చంటి, స్వర్ణాంధ్ర వృద్ధాశ్రమ నిర్వాహకులు డాక్టర్ లైన్ గుబ్బల రాంబాబు తదితరులు పాల్గొని కేక్ కట్ చేశారు. వృద్ధులకు పండ్లు పంపిణీ చేశారు. మానవ వనరుల శాఖ ఇచ్చే సెంట్రల్ స్కాలర్షిప్ కి ప్రభుత్వ జూనియర్ కాలేజీ విద్యార్థులు 19 మంది ఎంపికయ్యారు. రాజమండ్రి ప్రభుత్వ జూనియర్ కాలేజీ విద్యార్థిని విద్యార్థులు 19 మంది మానవ వనరుల శాఖ MHRD సెంట్రల్ వారిచ్చే స్కాలర్షిప్లకి ఎంపికయ్యారు. ఈ విషయాన్ని ఆ కాలేజ్ ప్రిన్సిపల్ బొట్ల మేరీ సుజాత తెలిపారు. విద్యార్థులు వారి తల్లిదండ్రులతో ఈ ఉదయం కళాశాల ప్రాంగణంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ మాట్లాడుతూ తమ కాలేజ్ నుంచి ఇంతమంది విద్యార్థులు అర్హత సాధించడం ఇదే ప్రథమమని అన్నారు. ఇది తమకు ఎంతో ఆనందాన్నిచ్చిందని కృషి చేసిన కళాశాల అధ్యాపకులకు, విద్యార్థిని విద్యార్థులకు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా తల్లిదండ్రులు, విద్యార్థిని విద్యార్థులు ప్రిన్సిపల్ మేడంకు, అధ్యాపకులకు కృతజ్ఞతలు తెలియజేశారు. స్కాలర్షిప్కి మా పిల్లలందరూ ఎంపిక అవ్వడం మేము చాలా సంతోషిస్తున్నాం. ఈరోజు మేము వాళ్ళని వాళ్ళ పేరెంట్స్తో సహా ఇక్కడ సమావేశపరిచి ఏ విధంగా ఈ స్కాలర్షిప్ అప్లై చేసుకోవాలో, ముందు ముందుకి ఎలా వాళ్ళు భవిష్యత్తులో స్థిరపడాలో ఒక అవగాహన కల్పించడం కోసం మేము ఈరోజు అందరినీ ఇక్కడ గ్యాదర్ చేయడం జరిగింది. ఎంపికైన విద్యార్థులు మాట్లాడుతూ ఈరోజు తమను, తమ తల్లిదండ్రులను సమావేశపరిచి ఏ విధంగా ఈ స్కాలర్షిప్కి అప్లై చేసుకోవాలో చెబుతూనే మిగిలిన విద్యార్థులకి మోటివేషన్ కోసం తగు సూచనలు, సలహాలు ఇచ్చారని తెలిపారు. విద్యార్థులు వారి వారి అనుభవాన్ని పంచుకున్నారు. గగనామృత సెకండ్ ఇయర్ సిఈసి విద్యార్థిని మాట్లాడుతూ తనకు 9.7 గ్రేడ్ వచ్చిందని, కాలేజీ యాజమాన్యం తమను చాలా ప్రోత్సహించారని, తమకు ఇలా స్కాలర్షిప్ ఉంది అని
తెలపడమే కాక దగ్గరుండి అప్లై చేయించి సమాజంలో ఒక గుర్తింపు పొందాలని, చదువులో ఎన్నో మెలుకువలు నేర్పి స్కాలర్షిప్ తమకు వచ్చే విధంగా ఎలా చదవాలో సలహాలు ఇచ్చిన అధ్యాపకులకు, ప్రధాన ఉపాధ్యాయులకు సుజాత మేడంకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. నా పేరు గగన ఆకుల. నేను సెకండ్ ఇయర్ సిఈసీ చదివాను. నాకు 9.7 పాయింట్స్ వచ్చాయి. ఏంటంటే ఇప్పుడు నేను MHRD స్కాలర్షిప్కి క్వాలిఫై అయ్యాం. నేను ఇంకా 19 మెంబర్స్. సో ఈ కాలేజ్లో చదివినందుకు ఐఎమ్ ఫీలింగ్ వెరీ హానరబుల్, బికాస్ ఇట్ స్టెప్ మమ్మల్ని గైడ్ చేశారు. ప్రతి ఒక్క లెక్చర్ మా ప్రిన్సిపల్ మేడం దగ్గర నుంచి మా లెక్చరర్స్ అందరూ కూడా మమ్మల్ని ప్రతి స్టెప్ గైడ్ చేస్తూ మమ్మల్ని ఇక్కడ దాకా తీసుకొచ్చారు. మేము ఇంత సక్సీడ్ అయ్యామంటే వాళ్ళు లేకపోతే మేము లేము, ఈ సక్సెస్ లేము. థ్యాంక్ యూ సో మచ్. ఈ కార్యక్రమంలో కాలేజీ అధ్యాపకులు, సిబ్బంది, తల్లిదండ్రులు, తదితరులు పాల్గొన్నారు. రాజమండ్రి 22 వార్డులో గృహ లబ్ధిదారులకు పసుపు కుంకుమ పంపిణీ చేశారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు రాజమహేంద్రవరం సిటీ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పసుపు కుంకుమ జాకెట్ పంపిణీ కార్యక్రమం 22 వార్డులో జరిగింది. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శులు ఆదిరెడ్డి శ్రీనివాస్, ఎర్రా వేణుగోపాల్ రాయుడు, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కాసి నవీన్ కుమార్, మాజీ ఫ్లోర్ లీడర్ వర్రే శ్రీనివాసరావు, మాజీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ కురుమిల్లి విజయశేఖర్, మాటూరి రంగారావు, నాయకులు నల్లన్ శ్రీను, కొమ్ము శ్రీను, అరిగల బాబు, బుడ్డిగ గోపాలకృష్ణ, బుడ్డిగ రవి తదితర టీడీపీ నాయకులు గృహ లబ్ధిదారులకు పసుపు కుంకుమ జాకెట్టు పంపిణీ చేశారు. సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద్వితీయ వార్షికోత్సవ సందర్భంగా ప్రత్యేక రాయితీలు ఇస్తున్నారు. సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో ఫ్యామిలీ మొత్తానికి ఆనందమైన, అద్భుతమైన షాపింగ్ ఫెస్టివల్ నిర్వహిస్తున్నారు. రెండవ వార్షికోత్సవం క్రిస్మస్ అండ్ న్యూ ఇయర్ సందర్భంగా సరికొత్త స్టాకులు వచ్చినవి. అప్ టు 50% ఆఫ్తో జెంట్స్ కిడ్స్ వెస్ట్రన్ వేర్, పట్టు, హై ఫ్యాన్సీ వర్క్ శారీల్లో సంపూర్ణ ఫ్యామిలీ షాపింగ్ లభ్యమవుతోంది. కోల్కతా వర్క్ శారీస్ పై 50% డిస్కౌంట్ ఇస్తున్నారు. సింథటిక్ శారీస్ 495 టూ పీసెస్, 595కి టూ పీసెస్లు, నైట్ సూట్లు 995కి టూ పీసెస్లు, లేడీస్ జీన్స్ 995కి టూ పీసెస్లు, లేడీస్ లెగ్గింగ్స్ 500కి ఫోర్ పీసులు, రేయాన్ కుర్తీస్ 545కి టూ పీసెస్లు అందజేస్తున్నారు. సెలబ్రిటీ ఆప్షన్స్ మెన్స్ బ్రాండ్ 20% ఆఫ్, బాయ్స్ టీషర్ట్స్ 500కి ఫోర్ పీసెస్, గర్ల్స్ టాప్స్ 500కి ఫోర్ పీసెస్, కిడ్స్ జీన్స్ విక్రయిస్తున్నారు. సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో ఫ్యామిలీ మొత్తానికి ఆనందమైన, అద్భుతమైన షాపింగ్ ఫెస్టివల్ నిర్వహిస్తున్నారు. రెండవ వార్షికోత్సవం క్రిస్మస్ అండ్ న్యూ ఇయర్ సందర్భంగా సరికొత్త స్టాకులు వచ్చినవి. అప్ టు 50% ఆఫ్తో జెంట్స్ కిడ్స్ వెస్ట్రన్ వేర్, పట్టు, హై ఫ్యాన్సీ వర్క్ శారీల్లో సంపూర్ణ ఫ్యామిలీ షాపింగ్ లభ్యమవుతోంది. కోల్కతా వర్క్ శారీస్ పై 50% డిస్కౌంట్ ఇస్తున్నారు. సింథటిక్ శారీస్ 495 టూ పీసెస్, 595కి టూ పీసెస్లు, నైట్ సూట్లు 995కి టూ పీసెస్లు, లేడీస్ జీన్స్ 995కి టూ పీసెస్లు, లేడీస్ లెగ్గింగ్స్ 500కి ఫోర్ పీసులు, రేయాన్ కుర్తీస్ 545కి టూ పీసెస్లు అందజేస్తున్నారు. సెలబ్రిటీ ఆప్షన్స్ మెన్స్ బ్రాండ్ 20% ఆఫ్, బాయ్స్ టీషర్ట్స్ 500కి ఫోర్ పీసెస్, గర్ల్స్ టాప్స్ 500కి ఫోర్ పీసెస్, కిడ్స్ జీన్స్ విక్రయిస్తున్నారు.
విచారణ పేరుతో బెదిరింపులకు పాల్పడితే సహించేది లేదని రాజమండ్రి స్థాయి సంఘం మాజీ చైర్మన్ బర్రె కొండబాబు హెచ్చరించారు. గత 25 సంవత్సరాలుగా కాయకష్టం చేసుకుని పూరి గుడిసెల్లో జీవనం సాగిస్తున్న పేదలను విచారణ పేరుతో బెదిరింపులకు గురిచేస్తే సహించేది లేదని రాజమండ్రి నగరపాలక సంస్థ స్థాయి సంఘం మాజీ చైర్మన్ బర్రె కొండబాబు హెచ్చరించారు. నగరంలోని 49వ డివిజన్ పరిధిలోని సింహాచల నగర్లో నివాస స్థలాలపై అర్బన్ తహసీల్దార్ ఆదేశాలతో పలు వార్డు సచివాలయాలకు చెందిన ఉద్యోగులు విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా పూరి గుడిసెల్లో జీవనం సాగిస్తున్న పేదల వివరాలు సేకరించడంతో పాటు ఎటువంటి ధృవపత్రాలు లేని వారిని గుడిసెలను ఖాళీ చేయాలని సిబ్బంది బెదిరింపులకు గురిచేస్తున్నారని ఆ ప్రాంత ప్రజలు మాజీ కార్పొరేటర్ బర్రె కొండబాబు దృష్టికి తీసుకెళ్లారు. దీంతో మంగళవారం ఉదయం ఆయన స్థానిక మహిళలు యువకులతో వెళ్లి సచివాలయ సిబ్బంది చేస్తున్న విచారణకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో స్థానికులు ఎస్ అలీషా, బిన్ సత్యబాబు, పెయ్యాల కాళీ, బొబ్బరాల కుమారి, గుడ్ల దుర్గ, గారా సుధాకర్, గంపల విష్ణు, నక్కా కృష్ణ, గుబ్బల చంద్ర తదితరులు పాల్గొన్నారు. మేము ఎక్కడైతే అక్కడికి వెళ్ళిపోవాలన్నారు, ఎక్కడైతే అక్కడ అంటే అక్కడ కూలి పని చేసుకుంటూ వాళ్ళు ఎక్కడైతే అక్కడికి వెళ్ళడం కుదరదండి, ఎక్కడ ఉండాలి, ఎందుకంటే టౌన్ దగ్గరగా పాసిపాలన చేసుకున్నారు పెద్ద పెద్ద వెళ్ళాలంత అంతలెక్క, అంచేత ఇక్కడ ఉన్నవాళ్ళకి ఇవ్వాలన్నటువంటి నా డిమాండ్. రాష్ట్ర ప్రభుత్వ పాలనలో బీసీలకు న్యాయం జరగడం లేదని మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి బీసీలపై సవితి తల్లి ప్రేమ చూపిస్తున్నారని, బీసీలను మాటలతో మభ్యపెట్టడం తప్పితే బీసీలకు ప్రయోజనం చేకూరే విధంగా చేసిందేమీ లేదని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు మండిపడ్డారు. పరోక్షంగా బీసీలను రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా అణగదొక్కడమే పనిగా పెట్టుకుని వారికి అందాల్సిన ఫలాలను వెనక్కి లాగేస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రెస్క్లబ్లో బుధవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 50% బీసీలకు అన్ని నామినేటెడ్ పదవులు, కాంట్రాక్టులు ఇస్తానని ప్రకటించి అధికారంలోకి వచ్చిన తర్వాత సలహాదారుల నియామకంలో 83% ఆయన సామాజిక వర్గానికే పదవులు కట్టబెట్టారని ఆరోపించారు. నిధుల్లోని కార్పొరేషన్ చైర్మన్లను, డైరెక్టర్లను నియమించి వారిపై కక్ష తీర్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. 1712 నామినేటెడ్ పోస్టులుంటే వాటిలో ఎక్కడా బీసీలకు ప్రాధాన్యత ఇవ్వడం లేదని, టీటీడీలో 36 మంది డైరెక్టర్లు ఉంటే 11 మంది రెడ్లకి, 3 మాత్రమే బీసీలకు ఇచ్చారన్నారు. టీటీడీ చైర్మన్ పదవితో పాటు ఏపీఐఏసీ ప్రా చైర్మన్ పదవుల్లో కూడా గతంలో తెలుగుదేశం పార్టీ బీసీలకు కేటాయించిందన్నారు. సమావేశంలో నగర ప్రధాన కార్యదర్శి రెడ్డిమణి, పార్టీ నాయకులు పీతాను కుటుంబరావు, కుడుపూడి సత్యబాబు, మాజీ కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు. ఇండైరెక్ట్గా మీరు దోసుకోండి అని చెప్తున్నాడు. వాలంటీర్ల విషయంలో ఈ సెక్రటరేట్ నుంచి జరుగుతున్నటువంటి కార్యక్రమాల్లో మన ప్రభుత్వ సచివాలయాలు చాలా భయంకరంగా ఉందని దాని కన్సర్న్ డిపార్ట్మెంట్లో వాపోతున్నారు. ఫ్యూచర్ కిడ్స్ స్కూల్లో భారత్ ఇంటర్నేషనల్ ఫెస్టివల్ అత్యంత ఘనంగా నిర్వహించారు. స్థానిక కవలగొయ్య రోడ్లో గల ది ఫ్యూచర్ కిడ్స్ స్కూల్లో సైన్స్ ఆర్గనైజేషన్స్ ముఖ్య సంస్థల్లో ఒకటైన విభాతో కలిసి ది ఫ్యూచర్ కిడ్స్లో జర్మనీకి చెందిన రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఇంజనీర్ రేకాంత్ వెబినార్ నిర్వహించారు. అనేక సైన్స్ ఆర్గనైజేషన్స్తో కలిసిందే సైన్స్ అండ్ టెక్నాలజీ. మంత్రిత్వ శాఖ విద్యార్థుల్లోనూ, ప్రజల్లోనూ సాంకేతిక విజ్ఞాన అవగాహన కల్పించి విజ్ఞానవేత్తలుగా మార్చడమే ఈ శాఖ యొక్క ముఖ్య లక్ష్యం. వెబినార్ కార్యక్రమంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. రేకాంత్ తన ప్రసంగంలో విజ్ఞానమే మానవ ప్రగతికి చిహ్నం, సాంకేతిక విజ్ఞానం వలన ఎన్నో అద్భుతాలు సాధించి అగ్రస్థానానికి చేరుకోవచ్చునన్నారు. ప్రస్తుతం కరోనా మహమ్మారి విజృంభిస్తున్న విషమ పరిస్థితుల్లో కూడా మన సాంకేతికతను ఉపయోగించి సమయాన్ని సద్వినియోగం చేసుకోవడానికి ఈ వెబినార్ మంచి ఉదాహరణ అని రేఖాంత్ పేర్కొన్నారు. ఈ వెబినార్లో ఎన్ఐటి ప్రొఫెసర్ కార్తికేయ శర్మ విద్యార్థులకు వ్యక్తిత్వ వికాసం గురించి తెలియజేశారు. తల్లి గర్భంలో నుండి మరణించే వరకు వ్యక్తిత్వ వికాసం జరుగుతుందని, విద్యార్థులు మంచి వ్యక్తిత్వ లక్షణాలు, మంచి ప్రవర్తన విలువలతో కూడి నిజాయితీగా తమ జీవితాన్ని బంగారమయం చేసుకుని ఆదర్శంగా నిలవాలని వారిని ఉత్తేజపరిచారు. ఈ కార్యక్రమంలో పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయ, ఉపాధ్యాయేతర బృందం ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. Privileged to have the pleasant task of welcoming the distinguished gathering for the 6th Indian International Science Festival on behalf of the FKS family and Viba. I take this opportunity to voice my opening remarks
In such an exciting and magnificent event that our country is pompously celebrating. This is a noble cause and an excellent conjecture which has been supporting the youth, giving a chance to portray and understand various developments in science and technology. Yeah, I hope I will start with a small thanks note. I thank Sri Ravi Babu Garu, Srimati Vijay Kumari Garu and Harshini Devi Garu, the management and staff of Futures Kids School in Rajahmundry. And also I thank heartfully Padmavati Ji and Vibha unit of Andhra Pradesh for introducing me and giving me this opportunity to take part in IASF, sixth IASF in India. So, yes, so again, the title is like importance of young scientists and engineers in creating sustainable human-centric AI solutions for the future. రాజమండ్రి గోదావరి తీరంలో మాజీ ప్రధాని స్వర్గీయ పివి నరసింహారావు వర్ధంతి వేడుకలు ఘనంగా నివాళులు అర్పించిన పలువురు ప్రముఖులు. కొత్త రూపు మార్చుకున్న కరోనా గడగడలాడుతోన్న ప్రపంచ దేశాలు. బ్రిటన్ కరోనా భారత్లోనూ అడుగు వేస్తోందని అనుమానాలు. యువతకు ఉపాధి అవకాశాలు పెంపొందిస్తామని తూర్పు కాపు సంక్షేమ కార్పొరేషన్ చైర్మన్ మామిడి శ్రీకాంత్ హామీ. రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమానికి కృషి చేస్తుందని విశ్లేషణ. రేపటి సిసిసి న్యూస్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.